హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సింపుల్ అండ్ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసేటట్లు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా రుచిగా ఉంటుంది దీని ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే యాడ్ చేసుకోండి బాగుంటుంది కర్రీ అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు రెమ్మలు కూడా ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసుకొని ఇదంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకున్నానండి విత్ స్కిన్ చికెన్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము విత్ స్కిన్ అయితే నాకు ఇష్టం అండి చికెను మీరు వితౌట్ స్కిన్ అయినా కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈ విధంగా చికెన్ మొత్తం కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఒక మూడు నాలుగు సార్లు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి అప్పుడు నీచి వాసన ఏమీ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసి ఉప్పు పసుపులో ఈ చికెన్ అంతా కూడా బాగా వేగేటట్టు ఇలా తిప్పుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి చికెన్ మనకి ఆయిల్లో ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుందండి ముక్కలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ విధంగా ముక్కలంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకొని ఇందులో ఉండి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూసారా చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇందులో ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకున్నాము ఇక్కడే మనకి చికెన్ పీసులు ఒక హాఫ్ భాగం అనేది కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు టమోటా బాగా పండింది ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని టమాటా ముక్కలు అంతా కూడా బాగా మగ్గేంత వరకు ఇలా తిప్పుకుంటూ మగ్గనిచ్చుకోవాలి టమాటా ముక్కలన్నీ బాగా మగ్గనిచ్చుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేశానండి ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేయడం వల్ల ఆ అరోమా అంతా కూడా చాలా బాగుంటుంది కర్రీలో ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలానే బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూసారా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా ఇప్పటి వరకు దీన్ని ఇలానే వేగనిచ్చుకోవాలి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి సింపుల్ ప్రాసెస్లో గ్రేవీ చిక్కగా మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకుని యాడ్ చేసుకోండి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను చికెన్ మసాలా ఒక ముప్పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలు అంతా పచ్చివాసన పోయే అంతవరకు ఇలా కలుపుకున్నట్టయితే మనకి మసాలాలంతా కూడా పచ్చివాసన అనేది పోతాయి ఇలా ఒక వన్ మినిట్ వరకు ఈ ఆయిల్లోనే ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంది కదా ఇలా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను నాకు గ్రేవీ కొంచెం బాగా కావాలి దానికోసమని మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఒక పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అప్పుడే మనకి ముక్కలంతా చక్కగా ఉడికిపోయి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఒక పదహైదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాము మూత పెట్టేసి ఉడికించుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము చూసారా ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి గ్రేవీ అంతా దగ్గర పడి చికెన్ ముక్కలంతా కూడా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మనకి చికెన్ కర్రీ అనేది వేడి వేడి రాగి సంగటి రైస్ చపాతి పుల్కా పూరి ఇడ్లీ దోశ అన్నిట్లోకి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫైనల్గా కొత్తమీర తరుగుని యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్